Hello friends, welcome back to my channel. Friends, Lakshmi Cinder Games lo ee roju kotta game tho vachesanandi. Ee game aadukodaniki chaala baaguntundi, chaala simple ga untundi. Ade vidhanga mana chin chinna parties ki gaani ledante birthday parties ki gaani kitty parties ki gaani chaala baaguntundandi ee game aadadaniki. Ee game ela aadali, ela try cheskovala chuddam ippudu. ఈ గేమ్ ఆడడానికి ఒక పేపర్ మీద నేను వారాలు డ్రా చేశానండి. ఆదివారం నుంచి శనివారం వరకు రాశాను. అదేవిధంగా కొన్ని పిక్కలు కావాలి. నేను కొన్ని చిక్కుడు గింజలు అయి తీసుకున్నాను. ఒక డైస్ కావాలి ఈ గేమ్ ఆడడానికి. ఈ గేమ్ ఆడడానికి టైం లిమిట్ ఉందండి. 1 మినిట్ కానీ 1/2 మినిట్ కానీ మనకి నచ్చిన టైం మనం పెట్టుకోవచ్చు లిమిట్ అనేది. అదేవిధంగా ప్లేయర్స్ కూడా ఎంతమంది అయినా సరే ఆడొచ్చు. 10 మెంబర్స్ ఆడొచ్చు, అంతకంటే ఎక్కువ ఆడొచ్చు, అంతకంటే తక్కువ కూడా ఆడొచ్చు. దీనిలో ఈ గేమ్ ఏంటంటే మనం ఇక్కడ వారాలు రాసాం కదా, ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని రాసుకున్నాం కదా. ఆ వారాల్లో మనం ఫస్ట్ ఒక ప్లేయర్ని పిలిచి ఫస్ట్ డైస్ రోల్ చేయమని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి పడిన నెంబర్ ఉంటుంది కదా, మనం రాసిన వారాలలో ఒక్కొక్క లెటర్ మీద పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ కానీ 3 పడింది అనుకోండి, ఆ మీద ఒకటి, ది మీద ఒకటి, వా మీద ఒకటి, అట్లా అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకునేటప్పుడు మొత్తం ఆదివారము అంటే మొత్తం 5 లెటర్స్ వస్తున్నాయి కదా, ఆ 5 లెటర్స్ కూడా కంప్లీట్ అయిపోతేనే నెక్స్ట్ లైన్లో ఉన్న సోమవారంలోకి వెళ్ళాలన్నమాట. ఒకవేళ పడలేదనుకోండి పడే వరకు డైస్ని రోల్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా వాళ్ళకి ఎన్ని వారాలు అయితే కంప్లీట్ చేస్తారో అంటే వాళ్ళ టైం లిమిట్ అయిపోయే లోపల ఎన్ని వారాలు అంటే ఆదివారము, సోమవారము, మంగళవారం అట్లా రాసాం కదా, ఆ వారాలు ఎన్ని కంప్లీట్ చేస్తే అన్ని పాయింట్స్ వాళ్ళకి వచ్చినట్టు అన్నమాట. ఈ గేమ్ నేను చూపిస్తున్నాను ఆడి, మీకు అది చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక ప్లేయర్ని పిలిచి డైస్ రోల్ చేయమందాం. ఇప్పుడు 1 పడింది కదా, ఇప్పుడు ఒక చిక్కుడుగా గింజని ఆ అనే అక్షరం మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డైస్ రోల్ చేయాలి. ఇప్పుడు 3 పడింది, తర్వాత ఉన్న అక్షరాల మీద పెట్టుకోవాలి. ది, వా, రా, ఆ 3 అక్షరాల మీద పెట్టారు. ఇప్పుడు మూవ్ ఒక్కటే మిగిలింది, అంటే ఇప్పుడు మనకి డైస్లో 1 మాత్రమే పడాలన్నమాట. 6 పడింది కాబట్టి ఉండదు, మళ్ళీ డైస్ రోల్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఉండదు, మనకి ఎప్పుడైతే 1 పడుతుందో 1 పడే వరకు కూడా డైస్ ఫాస్ట్గా రోల్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తే ఇప్పుడు ఏంటంటే దీనికి ఈ గేమ్కి టైం లిమిట్ ఉంది కదా అందుకని చెప్పి, ఇప్పుడు 1 పడితే కనుక అప్పుడు మనం ఒక గింజని అక్కడ ఫిల్ చేయాలి. ఇప్పుడు 1 పడింది కదా, ఇప్పుడు దానిలో 1 పెట్టేశారు. ఇప్పుడు ఒక వారము కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డైస్ రోల్ చేయాలి. ఇప్పుడు ఎంత పడింది, 6 పడింది, కానీ అక్కడ మనకి 5 లెటర్సే ఉన్నాయి కాబట్టి 6 పెట్టడానికి ఉండదు కాబట్టి మళ్ళీ డైస్ రోల్ చేయాలి. ఇప్పుడు 3 పడింది, 1, 2 పక్కన 3, ఇవి ఫాస్ట్గా పెట్టేసుకొని మళ్ళీ డైస్ రోల్ చేయాలి. ఇప్పుడు పడింది, అక్కడ లేదు, మనకి అక్కడ 2 మాత్రమే ఉంది, 1 తక్కువ ఉంది కాబట్టి 2 కంటే మనం పెట్టచ్చు. ఇప్పుడు మళ్ళీ 1 మాత్రమే పడాలి. ఇప్పుడు 1 పడే వరకు కూడా మనం వేసుకోవాలి. 1 పడింది కదా, ఇప్పుడు సోమవారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డైస్ రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మన టైం లిమిట్ అయిపోయే వరకు అంటే 1 మినిట్తో మనం స్టార్ట్ చేస్తే కనుక ఈ టైం లిమిట్ అయిపోయే వరకు మనం ఈ గేమ్ని ఆడాలి. ఇది అయ్యే లోపల ఎన్ని వారాలు అయితే మనం ఈ విధంగా నేను ఇప్పుడు చూపించిన విధంగా కంప్లీట్ చేస్తామో వాళ్ళకి అన్ని పాయింట్స్ వచ్చినట్టు. ఒకవేళ టైం లిమిట్ అయిపోయే లోపల ఇప్పుడు 3 అక్షరం ఉందనుకోండి, అది మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు 2 మాత్రమే కంప్లీట్ అయినట్టు. చూసారు కదా, అట్లా డైస్ పడే వరకు కూడా రోల్ చేస్తూనే ఉండాలి. 1 పడింది కదా, ఇప్పుడు మనం పెట్టుకున్న 1 మినిట్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 3 పాయింట్స్ వచ్చినట్టు. ఆ విధంగా అందరినీ పిలిచి ఇదే విధంగా చేపించాలి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు ఈ గేమ్లో విన్నర్స్. ఫ్రెండ్స్, ఈ గేమ్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని గేమ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.